ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష రత్నాకులం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతము ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అనారోగ్య పరిస్థితిలో ఎంజిఎం హాస్పిటల్లో చికిత్సని పొందుతుండడం అందరికీ తెలిసిన విషయమే. అయితే బాలు గారికి అనారోగ్యం రావడానికి కారణమైనటువంటి ఇప్పుడు గ్రహస్థితి ఏమిటి, అలాగే ఎప్పుడైనా కోలుకుని ఫుల్గా రికవర్ అయ్యి మళ్ళీ తన యొక్క ఈ సంగీతం అనే ప్రయాణాన్ని కొనసాగించి చాలామంది ఆయనకు అభిమానుల యొక్క ఆనందాన్ని ఆయన చూరగొంటారు అనేది తెలుసుకుందాము. ఆయన హారోస్కోప్ని కనుక పరిశీలించినట్టయితే ఆయనది తులా లగ్నము, 8 రవి బుధ రాహు, 9 శని శుక్ర, చంద్రకుజుడు కర్కాటకంలో, 10 రాజ్యస్థానంలో, 12 గురువు, 2 కేతువు. అయితే ఇది వరకు నేను ఒక వీడియో చేయడం జరిగింది ఆయన హారోస్కోప్ అనాలిసిస్ గురించి. అయితే ఇందులో స్పెసిఫిక్గా ఆయన యొక్క హెల్త్ కండిషన్ డిటీరియరేట్ అవ్వడానికి, హాస్పిటలైజ్ అవ్వడానికి కారణమైనటువంటి గ్రహాల స్థితి, అలాగే గ్రహాల దశ, అంతర్దశ ఏ విధంగా కారణము, ఎప్పుడు ఆయన బయటపడి ఈ అనారోగ్యం నుంచి కోలుకుని మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు అనేది అనలైజ్ చేద్దాము ఈ వీడియోలో. ముఖ్యంగా అయితే ఈ అనాలిసిస్లో రెండు మనము ఈ లగ్నం నుంచి అలాగే చంద్రుని నుంచి కూడా అనలైజ్ చేయడం వల్ల మనకి పూర్తి క్లారిటీ వస్తుంది. సాధారణంగా ఒక జాతకంలో రిజల్ట్స్ అనలైజ్ చేసేటప్పుడు లగ్నం నుంచి అలాగే చంద్రుడి నుంచి కూడా అనలైజ్ చేయవలసి ఉంటుంది. ఈయన జాతకంలోకి వచ్చినప్పటికీ చంద్రుడు స్వక్షేత్రంలో రాజ్యంలో ఉండడం వలన చంద్రబలం కూడా చాలా బలంగా ఉంది కాబట్టి చంద్రుడి నుంచి కూడా అనలైజ్ చేసి ఏ విధంగా ఇప్పుడు ఈ గ్రహ సంచారము ఆయన్ని అనారోగ్యం నుంచి బయటపడేయడానికి హెల్ప్ అవుతుంది అనేది మనం తెలుసుకున్నాము. మొదట లగ్నం నుంచి చూసినట్టయితే లగ్నాత్ అష్టమంలో 8 రవి బుధ రాహులు ఉండడము అనేది ముఖ్యంగా ఈ అనారోగ్య కారణానికి ఒక ముఖ్యమైనటువంటి కాంబినేషన్. ప్రస్తుతం ఆయనకి రాహుమహాదశలో రవి అంతర్దశ జరుగుతుంది. రాహుమహాదశలో రవి అంతర్దశ, అది జూన్ 2020 ప్రారంభమైంది, మే 2021 వరకు ఉంటుంది. అయితే ఆయన ఎందుకు ఇంత పాపులర్ సింగర్ అయ్యాడు అనడానికి కారణం ఇదివరకే చెప్పాను, ఒకసారి జస్ట్ మళ్ళీ బ్రీఫ్గా వాటిని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ 12th లాడైన బుధుడు అష్టమంలో ఉండి విపరీత రాజయోగాన్ని ఇవ్వడము, అలాగే చంద్రకుజులు కలిసి కర్కాటకంలో చంద్రమంగళయోగాన్ని ఇవ్వడము, కుజుడు ఒక నీచలో ఉన్నప్పటికీ చంద్రుడితో కలిసి యోగంలో ఉండడం వల్ల నీచభంగం జరిగి కుజుడు కూడా సత్ఫలితాలను ఇవ్వడం అనేది మనం చూస్తున్నాము. అలాగే ఇక్కడ బుధుడు శుక్రుడు కూడా రాశి పరివర్తన చెందడము, యోగకారకుడైనటువంటి శని 9th హౌస్లో ఉండడం, పంచమాధిపతి అయిన శని భాగ్యంలో ఉండడం, ఇది ఆయన యొక్క మ్యూజిక్ కెరియర్లో హైట్స్ని రీచ్ అవ్వడానికి. అలాగే ఈ రాహు యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల బుధుడితో రాహువు బుధుడు కలిసి 2 చూడటం వల్ల ఎటువంటి పాటనైనా సరే ఇట్టే ఆకంపు చేసుకుని పాడడము, ఏ స్వరానికైనా తాను అనుగుణంగా మారిపోవడం, ఇవన్నీ రాహువు ఇచ్చినటువంటి ఎక్సలెంట్ రిజల్ట్స్. అయితే ప్రస్తుతం అనారోగ్యానికి కూడా ఈ రాహువు యొక్క అష్టమ స్థితి కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అష్టమంలో రవి బుధ రాహువులు ఉండడము, వ్యయాధిపతి అయిన బుధుడు రాహు కొలతో కలిసి అష్టమంలో ఉండడము, మరి యొక్క పాపగ్రహమైనటువంటి రవి కూడా అందులో ఉండడము అనేది ఇప్పుడు ఈ అనారోగ్య పరిస్థితికి దారితీసినటువంటి దశ భుక్తి. అయితే రవి అంతర్దశను కూడా ఇప్పుడు మనం పరిశీలించాల్సి ఉంటుంది. రాహు యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనారోగ్య విషయంలో లంగ్ సంబంధమైనవి, లంగ్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్రీతింగ్ ట్రబుల్స్, వీటన్నిటికీ కూడా రాహు కారకత్వం వహిస్తాడు. కాబట్టి రాహు యొక్క మహాదశలో రవి యొక్క అంతర్దశలో రావడం జరిగింది. రవి కూడా అష్టమంలో ఉన్నాడు కాబట్టి అష్టమంలో ఉన్న రవి, శని,
రాహువు వీరు అనారోగ్యానికి కారకత్వం ఇచ్చేటువంటి గ్రహాలు. అయితే ఇక్కడ తులాలగ్నము చరరాశి అయింది, అంటే మూవబుల్ సైన్. మూవబుల్ సైన్కి 11th హౌస్ అనేది బాధక స్థానం. అయితే తులాలగ్నానికి సింహం బాధక స్థానము, దానికి అధిపతి అయినటువంటి రవి బాధక లార్డ్. బాధక లార్డ్ పీరియడ్లో కొంచెం సఫరింగ్ అనేది ఉంటుంది. అయితే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, 3, 6, 10, 11 3, 6, 10, 11 ఇవి ఉపచయ స్థానాలు అని చెప్పబడతాయి. అంటే ఉపచయ స్థానాల లక్షణాలు ఏమిటి అంటే అందులో ఉన్న గ్రహాలు కానీ వాటి అధిపతులు కానీ క్రమేపీ కూడా వారు పాపగ్రహాలు అయినప్పటికీ క్రమేపీ ఏజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ శుభఫలితాన్ని ఇచ్చి మెచ్యూర్ అయ్యి శుభఫలితాన్ని ఇవ్వడానికి దోహదం చేసేటువంటి ప్లానెట్స్. అటువంటి 11th లార్డ్ అయినటువంటి రవి యొక్క అంతర్దశ జరుగుతుండడం అనేది ఇక్కడ ఆయనకి కలిసి వచ్చేటువంటి అంశము. అందుకే ఆయన సివియర్ ఇన్ఫెక్షన్స్తో వెళ్ళి వెంటిలేటర్ మీద పెట్టడము, తర్వాత ఎక్మో సపోర్ట్ ఇవ్వడం కూడా జరిగినప్పటికీ ఆయన దాంట్లోంచి కూడా కోలుకుని బయటకు రాగలుగుతున్నారు. ఇది రవి యొక్క 11th లార్డ్షిప్ వల్ల వచ్చినటువంటి ఒక బెనిఫిట్. ఇంకో విషయం గమనించేటట్టయితే రవి సింహరాశిలోకి 16th ఆగస్ట్ 2020 ప్రవేశం చేశాడు, గోచారం ఇచ్చాడు. అంటే చంద్ర 2nd హౌస్, రాశి నుంచి 2nd హౌస్, లగ్నం నుంచి 11th హౌస్, 11th లార్డ్ 11th లోకి చంద్రుడి నుంచి 2nd లార్డ్ 2nd లోకి రావడం వల్ల రవి యొక్క బలం పెరిగింది. కాబట్టి ఆయన ఈ హీలింగ్ అనేటువంటి ప్రాసెస్ని బాగా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు ఈ యొక్క రవి యొక్క ప్రవేశం ఆగస్టులో. అందుకే ఆయన ఎక్మో సపోర్ట్లో పెట్టినప్పటికీ కరెక్ట్గా రవి ప్రవేశం తర్వాత ఆయన ఎక్మో సపోర్ట్లో పెట్టడం జరిగింది. తర్వాత ఆయన రికవర్ అయ్యి ముందుకు వెళ్తూ ఉండడం కూడా మనం గమనించవచ్చు. అలాగే చంద్రుడి నుంచి చూసినట్టయితే చంద్రాత్ 2nd హౌస్ లార్డ్ రవి, అతని యొక్క అంతర్దశ. అయితే రాహువు బేసికల్గా 11th లో చంద్రుడి నుంచి ఉండడం కూడా రికవరీ ప్రాసెస్కి హెల్ప్ చేసేటువంటి ప్లేస్మెంట్. అయితే గోచార రీచార్ చూసినట్టయితే ప్రస్తుతం శని మకరంలో వక్రంలో ఉన్నాడు శని, అలాగే ఇదే శని మళ్ళీ డైరెక్ట్ మోషన్లోకి 29th సెప్టెంబర్ వస్తాడు. గురువు కూడా ప్రస్తుతము ధనస్సులో వక్రగతిలో ఉన్నాడు. 7th హౌస్లో ఉన్నటువంటి ఈ శని కూడా గోచార రీత్యా కొంతవరకు ఇటువంటి అనారోగ్య కారణాలకి కారణమైనటువంటి ఒక ట్రాన్సిట్ రిజల్ట్ అది. అయితే ఎప్పుడైతే 29th నుంచి డైరెక్ట్ మోషన్లోకి వస్తాడో అప్పుడు రికవరీ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ అయ్యి తనకు ఒరిజినల్ హెల్త్ని గెయిన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ యొక్క ట్రాన్సిట్. అలాగే గురువు కూడా 13th నుంచి కూడా డైరెక్ట్ మోషన్లోకి రావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతము కర్కాటక రాశి వరకు గురువు 6th హౌస్లో ఉండడం వల్ల రిట్రోగ్రేడ్ ఉండడం వల్ల ఆయనకి కొంతగా ఈ రికవరీ ప్రాసెస్లో అనేది డిలే అనేది జరుగుతుంది. అయితే ఎప్పుడైనా కానీ రాహు 8th లో ఉండి పాపగ్రహమైన రవితో కానీ శనితో కానీ ఉంటే దాన్ని మారక దశ అంటాము. అంటే ఆ సమయంలో చాలా తీవ్రమైనటువంటి సఫరింగ్ వస్తుంది, అందుకే దానికి మారక దశ అని పేరు. అయితే దాని నుండి కోలుకోవడానికి ప్రస్తుతం ఆయనకి రెమెడీస్ యొక్క సహాయం తీసుకోవడం చాలా అవసరమవుతుంది. అంటే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఆయన కుమారుడు కానీ వేరే వాళ్ళు కానీ కొద్దిగా కొన్ని రెమెడీస్ని కానీ పాటించినట్టయితే చాలా త్వరగా కోలుకుని నార్మల్ హెల్త్ని రీగెయిన్ చేయగలుగుతారు. లేకపోతే అష్టమంలో ఉన్నటువంటి రాహువు రవితో కలిసి బుధుడితో కలిసి వ్యాధిపతి అయిన బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ రికవరీ ప్రాసెస్ కాస్త స్లోగా ఉండడం జరుగుతూ ఉంటుంది రెమెడీస్ని పాటించకపోయినట్టయితే. అయితే రెమెడీస్ విషయానికి వస్తే ఆయన ఆయుష హోమం చేయించుకోవడము, ప్రతి నెల ఇంచుమించుగా ఒక కనీసం ఒక సంవత్సరం పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ ఆయన పేరు మీద ఆయుష హోమం చేయించడము, వీలైతే ఆయన జన్మ నక్షత్రం రోజున ప్రతి నెల ఆయుష హోమం చేయించడం అనేది దానికి ఈ యొక్క అపమృత్యు యోగాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది. అలాగే రాహు యొక్క దోషం ఎక్కువగా ఉంది కాబట్టి అష్టమంలో ఆయన చాలా రెగ్యులర్గా కూడా చండీ హోమాన్ని చేయించడము, ఆయన ఫ్యామిలీ మెంబర్సు ఆయన యొక్క ఆరోగ్యాన్ని సంకల్పం చేసుకుని అనేది ఆయనకి చాలా ఉపకరిస్తుంది. అలాగే సూర్యగ్రహ శాంతి ఇవి కనుక చేసినట్టయితే
ఆయన ఈ మెడికల్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతూ ఉండడంతో పాటు ఈ రెమెడీస్ యొక్క హెల్ప్ కూడా తోడైనట్టయితే త్వరగా రికవర్ అయ్యి మళ్ళీ కోలుకుని తన యొక్క నార్మల్ లైఫ్ని లీడ్ చేయడానికి చాలా మటుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి రాహువు కొద్దిగా ఈ అనారోగ్య సమస్యలు ఇచ్చి హాస్పిటలైజెస్ చేసి త్వరగా కోలుకోకుండా ఎక్కువ రోజులు సఫరింగ్ ఇవ్వడానికి ట్రై చేసేటువంటి ప్లానెట్. అయితే ప్రస్తుతం వారి ఫ్యామిలీ మెంబర్స్ చాలా ప్రేయర్స్ చేస్తున్నారు, పూజలు కూడా చేస్తున్నారు. ఇలాగే రెగ్యులర్గా కూడా అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ మంత్ ఇటువంటి ఆయుష హోమము, చండీ హోమము, అలాగే సూర్యగ్రహ శాంతి ఇలాంటివి చేస్తూ 1 ఇయర్ పాటు చేసినట్టయితే ఫుల్గా రికవర్ అయ్యి ఈ యొక్క దోషం పోయినట్టయితే ఆయన నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అట్లీస్ట్ ఈ రవి యొక్క అంతర్దశ అది నెక్స్ట్ ఇయర్ 2021 మే వరకు ఉంది. అంతవరకు ఈ రెమెడీస్ ఆయనతో దైవబలంతో సహాయంతో ఆయన కనుక ముందుకెళ్ళినట్టయితే తర్వాత వచ్చేట అంతర్దశ అంతగా బాధించడానికి అవకాశం ఉంటుంది చంద్రమహాదశ. కాబట్టి ఈ విషయాన్ని కనుక గమనించి ఆయనకి రెమెడీస్ కనుక ఇస్తున్నట్టయితే ఇంకా త్వరగా కోలుకుని ముందుకు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆయన యొక్క అభిమానులు కూడా తమ యొక్క ప్రేయర్స్ని అలాగే ఇంకా కంటిన్యూ చేస్తున్నట్టయితే త్వరగా బాలు గారు కోలుకుని మళ్ళీ మనందరి మధ్యకి వచ్చి ఆయన యొక్క పాటలతో ఆనందాన్ని కలిగిస్తారు అని ఆశిద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.